అసలాం వరహుల్ అబ్రకతా హజుబుల్లని ఫైతాన్ రాజీం బిస్మిల్లా రహ్మాన్ ఇరాహీం ఈరోజు మనం అబూ అయ్యూబ్ అన్సారి రజల్లా గారి గురించి ఉన్నాము ప్రభక్త మమసం గారి యొక్క శిష్యుల గురించి అంటే సహవాళ్ళ గురించి మరియు అనేక మంది పుణ్యతల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము ధరణి తారలు అనే గ్రంథం ఆధారంగా అయూ అబూ అయ్యూబ్ అన్సారి రజల్లా గారి గురించి తెలుసుకునే ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బాబు నుంచి సుష్టికత అయిన అల్లా యొక్క రక్షణ సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమె మక్కా నుండి మదీనాకు వలస వచ్చిన ప్రవక్త మహమ్మద్ అస్సలం గారును మదీనా ప్రజలు స్వాగత కుసుమాల్లో ముంచెత్ ముంచెత్తడం మొదలుపెట్టారు అది ఒక అద్భుతమైన సన్నివేశం మదీనా చరిత్రలో కనీ విని ఎరగని అపూర్వ సంఘటనది ప్రతి కుటుంబం మొహమ్మద్ సల్లహు గారిని తన యొక్క అతిథిగా చేసుకోవాలని ఊవెల్లూరుతో ఉన్నటువంటి సంఘటనది ప్రతి ఒక్కరూ దగ్గరకు వచ్చి ఓ దైవ ప్రవక్త మమసం గారు మా ఇంటికి రండి మా అతిథిగా ఉండండి మా ఇల్లు విశాలంగా ఉంది మా దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రాధాయపడుతూ ఉన్నటువంటి మమస్ మమసం గారు చిరునవ్వుతో చిరునవ్వుతోటి వారికి కృ కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగిపోతూ ఉన్నారు ఒంటె ముక్కుతాడు కొంచెం వదులు చేసి ఈ వంట ద్వారా అల్లా నన్ను ఎక్కడను ఎక్కడ ఉండమని సూచిస్తాడో అక్కడ ఉంటాను అని అన్నారు ఆయన కూర్చున్న వంట మదీనా వీధుల్లో నడుస్తోంది అలా నడిచి నడిచి చివరకు విశాలమైన ఓ మైదానంలోకి ప్రవేశించి కూర్చుంది అప్పుడు జనం అల్లాహు అక్బర్ అంటూ దిక్కులు పిక్కటి లేలా నినదించారు మరుక్షణమే వంట లేచి ముందుకు కొంచెం దూరం నడిచింది ఆ తర్వాత గిర్రున వెనక్కి తిరిగి తిరిగొచ్చి కూర్చుంది కూర్చోగానే మొర కిందికి వాల్చి తోకాడించడం మొదలుపెట్టింది జనం మరోసారి అల్లాహ్ అక్బర్ అని నినాదం చేశారు ఆ ప్రదేశం నజ్జార్ వంశానికి చెందిన ఇద్దరు అనాథ బాలురది ఆ ప్రదేశానికి దగ్గరలోనే హజరత్ అయ్యూబ్ అబూ అయ్యూబ్ రజల్లా గారి రెండు అంతస్తుల మేడ ఉంది అందువల్ల ఆయన ఆయన వెంటనే మొహద్దు అస్లం గారు అనుమతితో ఆయన సామాగ్రిని తన ఇంటికి చేర్చారు మొహ మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహస్లం గారి యొక్క ఒంటె దిగి ఈ చోటు ఎవరిదని అడిగారు మస్జిద్ నిర్మించాలన్న ఉద్దేశంతో అడిగారు హజరత్ బిన్ అఫ్రా రజల్లా గారు ముందుకు వచ్చి ఈ భూమి సహెల్ సుహైల్ అనే అనాథ పిల్లలది పచ్చితనంలోనే తండ్రిని కోల్పోయారు ప్రస్తుతం వీరిద్దరూ నా సంరక్షణలో ఉన్నారు మీరు సంతోషంగా ఇక్కడ మజిద్ నిర్మించవచ్చు పిల్లలకు నేను నచ్చజెపుతాను అని అన్నారు అల్లాహు అక్బర్ మొహమ్మద్ సుస్లం గారు ఆ ఇద్దరు పిల్లల్ని పిలిపించి విషయం తెలియజేశారు పిల్లలు భూమిని ఉచితంగా ఇవ్వడానికి అంగీకరించారు అయితే మొహమ్మద్ సుస్లం గారు ఉచితంగా ఉచితంగా తీసుకోవడానికి ఒప్పుకోలేదు దానికి తగిన తగినంత ధర చెల్లించి తీసుకోవడం జరిగింది అల్లాహు అక్బర్ మరోనాడు అనుచరులు అంటే సహబాలు చెట్లు నరికి ఆ స్థలాన్ని చదును చేశారు ఆ తర్వాత మసీదు నిర్మాణం ప్రారంభమైంది మొహమ్మద్ సుస్లాం గారు హజరత్ అయ్యూబ్ అన్సారి రజల్లా గారికి అతిథి అయ్యారు దాంతో అబూ అయ్యూబ్ అన్సారి రజల్లా గారు ఆనందం అంతా ఇంతా కాదు తనకు ప్రపంచంలో లేని నిక్షేపాలన్నీ లభించినట్లు పరమ ఆనందంతో పరవశించిపోయారు ఆ యొక్క సహబాగారు అలహందులా హజరత్ అబూ అయ్యూబ్ రజల్లా గారి ఇల్లు రెండు రెండంత రెండంతస్తులది ఆయన పై అంతస్తును మొహమ్మద్ సుల్లాహు అస్సం గారి కోసం కేటాయించారు కానీ మొహమ్మద్ వస్సలం గారు క్రింది అంతస్తులో ఉండటానికే ఇష్టపడ్డారు అబూ అయ్యూబ్ రజల్లా గారు మొమ్మసస్లం అస్లం గారికి కావాల్సిన ఇతర అవసరాలన్నీ సమకూర్చారు ఆ రాత్రి నమాజ్ తర్వాత మొమ్మసస్లం గారు తన పడక గదిలోకి ప్రవేశించాక ఆయన మరియు ఆయన భార్య పై అంతస్తులోకి వెళ్ళి వెళ్ళిపోయారు తలుపులు మూసి పడుకోవడానికి ఉపక్రమించగానే హజరత్ అబు అయ్యూ బ్రజల్లా గారు హఠాత్తుగా ఏదో అనుమానం వచ్చి భార్యను లేపారు అయ్యయ్యో మనం ఎంత పొరపాటు చేసాం మానవుల మార్గదర్శి అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా హాస్ం గారు మనకు కింద ఉండటమా ఎంత అపచారం ఆయన పైన మనం నడవటం భావ్యమేనా ఆయనపై దైవవాణి అవతరిస్తూ ఉంది కదా కురాన్ అవతరిస్తూ ఉంది కదా దైవవానికి ఆయనకు మధ్య ఉండి మనం అడ్డు తగలడమా ఇలా అయితే మనం సర్వనాశనమైనట్లే అన్నారు ఆయన రజల్లా గారు ఆయన భార్యతోటి ఆందోళన పడుతూ నిజమేనండి ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు ఆయన భార్య ఈ రాత్రి మనం గది మధ్యలో పడుకోకుండా ఓ మూలన ఒదిగి కూర్చుందాం అంటూ లేచి నిలబడ్డారు ఈ విధంగా ఆ రాత్రి మొత్తం కూడా భార్యాభర్తలు ఇద్దరు గదిలో ఓ మూలన ఒదిగి కూర్చొని గడిపారు నడవాల్సి వచ్చినప్పుడు గోడలకు ఆనుకొని మెల్లగా నడిచేవారు తెల్లవారింది హజరత్ అబూ అయ్యూబ్ రజల్లా గారు కిందికి దిగి వచ్చి ఓ దైవ ప్రవక్త మొహద్ గారు రాత్రి నేను నా భార్య ఇద్దరం మేల్కొనే ఉన్నాం అని అన్నారు ఎందుకు ఏమైంది అని అడిగారు మొహద్ సుస్లం గారు మీరు క్రింది అంతస్తులో మేము పై అంతస్తులో ఉండటం నాకు భావ్యం అనిపించలేదు మేము పైన ఉండి నడిచేటప్పుడు దుమ్ము ధూళి మీపై పడితే మీకు బాధ కలుగుతుంది అదీగాక మీకు దైవ మీకు దైవవానికి మధ్య మీకు ఖురాన్ అవతరానికి మధ్య మేము అడ్డుపడిన వాళ్ళం అవుతాము ఈ ఆలోచన మమ్మల్ని రాత్రి నిద్రపోనివ్వలేదు అన్నారు అబూ అయ్యూబ్ రజల్లా గారు అబూ అయ్యూబ్ రజల్లా గారు దాన్ని మీరు పట్టించుకోకు ప్రతిరోజు నా కోసం ఎందరో వస్తూ పోతూ ఉంటారు అందుచేత నేను కింద అంతస్తులో ఉండటమే మంచిది మీరు నిశ్చింతగా పై అంతస్తులోనే ఉండండి అంటూ ధైర్యం చెప్పారు మొహమ్మద్ సస్లం గారు అది జనాన్ని గజగజ వణికించే చలికాలం ఆ యొక్క కాలం ఆ రోజు రాత్రి పై అంతస్తులో నీటి కుండ పగిలి నేలంతా తడిసింది వెంటనే హజరత్ అబూ అయ్యూబ్ రజల్లా గారు ఆయన భార్య ఆ నీటిని ఎత్తి పారేయడంలో నిమగ్నులైపోయారు కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు నీరు ఇంకిపోతూ కింది అంతస్తులోకి చే కారే ప్రమాదం ఏర్పడింది దానివల్ల దైవ ప్రభుత్వ మహసృష్ణ గారికి బాధ కలగవచ్చు అందువల్ల వారు కప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక గొంగలని ఒలికిని నీటిపై వేసి దాన్ని తీశారు ఆ బట్టతోటి ఆ యొక్క నీటిని పిలిచారు తెల్లవారిన తర్వాత అబూ అయ్యూ బ్రజల్లా గారు మమ్మసులం గారి దగ్గరికి వచ్చి దైవ ప్రవక్త మీరు అంతస్తులో ఉండి మేము పై అంతస్తులో ఉండటం ఏం బాగాలేదు అంటూ రాత్రి జరిగిన సంఘటన మళ్ళీ వివరించారు మేడ పై అంతస్తులోకి మారమని పదే పదే ప్రాధేయపడ్డారు మమ్మసులం గారు ఆయన అభ్యర్థనను అభ్యర్థనను మన్నించి మేడ పై అంతస్తులోకి మారారు ఆ రోజు నుంచి ఆయన అబూ అయ్యూబ్ రజల్లా గారి ఇంట్లో ఉండ ఉండటం మొదలుపెట్టారు ఈ విధంగా మమద్ అస్లం గారు ఏడు నెలల పాటు హజరత్ అబూ అయ్యూబ్ రజల్లా గారి ఇంట్లో నివసించారు ఈలోగా మజీదు నిర్మాణంతో పాటు దాని పరిసరాల్లో ఆయన సతీమనుల కోసం ఇల్లు కూడా నిర్మించబడ్డాయి అప్పుడు మమసం గారు ఆయన సతీమణులు ఆ ఇళ్ళలోకి వెళ్ళి అబూ అయ్యూబ్ రజల్లా గారుకు పొరుగు పొరుగువారిగా ఉండటం ఉండటం మొదలుపెట్టారు ఓ రోజు మిట్ట మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో హజరత్ అబూబకర్ రజుల్లా గారు ఇంటి నుంచి మసీదుకు బయలుదేరారు దారిలో హజరత్ ఉమర్ రజుల్లా గారు కలిసి అబూబక్కర్ ఎక్కడికి బయలుదేరారు ఈ సమయంలో అని అడిగారు దానికి ఉమర్ రజల్లా గారు ఆకలి తీవ్రత నన్ను ఇంటి నుంచి బయలుదేరదీసింది అని చెప్పారు దైవసాక్షి ఈ కారణమే నన్ను కూడా ఇంటి నుంచి బయటకు బయలుదేరిసింది అన్నారు ఉమర్ ఫారూక్ రజల్లా గారు కూడా ఇంతలో మహాసులం గారు కూడా అక్కడికి చేరుకొని ఈ సమయంలో మీరిద్దరూ మీ ఇండ్ల నుంచి ఎందుకు బయటకు వచ్చారని అడిగారు దానికి వారిద్దరూ దైవ సాక్షి అంటే అల్లా యొక్క సాక్షి తీవ్రమైన ఆకలి మమ్మల్ని మా ఇండ్లలో నుంచి ఇప్పుడు ఈ సమయంలో బయటకు తీసుకువచ్చింది అని చెప్పారు మహమస్లం గారు ఈ మాట విని అయితే నా వెంట నడవండి అని అన్నారు ఇలా ఈ ముగ్గురు హజరత్ అబూ అయ్యూబ్ అన్సారి రజల్లా గారి ఇంటికి చేరుకున్నారు అబూ అయ్యూబ్ రజల్లా గారు వాళ్ళను చూడగానే సంతోషంతో స్వాగతం చెబుతూ దైవ ప్రవక్త మహస్లం గారు రండి రండి మీ రాకతో మా జీవితం ధన్యమైంది అని అన్నారు ఆ తర్వాత ఆయన తోటలోకి వెళ్ళి ఖజ్జూరు పండ్లు కోసి తెచ్చి మహమద్ అస్లం గారి ముందు పెట్టారు ఆ తర్వాత ఆయన తన యొక్క శ్రీమతితో మన అతిథుల కోసం రొట్టెలు తయారు చెయ్యి ఈలోగా నేను మేకను కోసి మాంసం తీసుకొస్తాను అని చెప్పి మేకను జిబా చేయడానికి వెళ్ళారు కాసేపటికి రొట్టెలు మాంసం కూరలు తయారయ్యాయి అప్పుడు అందరూ ఆ రొట్టెలు మాంసం కూరలతో సుస్థిగా భోంచేశారు మొహమ్మద్ సుస్లం గారు గుమగుమలాడే ఈ ఆ వంటకాలు ఆరగించగానే ఆయన కళ్ళు ఎందుకు చెమర్చాయి అప్పుడు ఆయన ఈ విధంగా అన్నారు నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షి దేవుడు ప్రసాదించిన ఇలాంటి భాగ్యాలను గురించే రేపు ప్రళయదినాన్ని మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి భాగ్యాలు లభించినప్పుడు మీరు వాటిని తినే ముందు దేవుని పేరుతో అల్లా పేరుతో బిస్మిల్లా అని పలకండి తినడం ముగించిన తర్వాత మనల్ని కరుణించి మనకు సుఖ సంతోషాలు ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు అని చెప్పండి అంటే అలహమ్దుల్లా అని ఆ తర్వాత మొహద్ అస్లం గారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ అబూ అయ్యూబ్ రేపు నీవు మా ఇంటికి రావాలి అని అన్నారు దానికి హజరత్ అబూ అయ్యూబ్ రజిల్లా గారు మీ ఆదేశం శి శిరోదార్యం అని అన్నారు తర్వాత రోజు అబూ అయ్యూబ్ రజిల్లా గారు మొహద్ అస్లం గారి సన్నిధికి వెళ్ళారు మమస్లం గారు ఆయనకు ఒక సేవికను ప్రసాదిస్తూ ఈమె మా దగ్గర ఉన్నంతకాలం ఈమెలో నేను మంచితనం తప్ప మరేమీ చూడలేదు కనుక ఈమె పట్ల మంచిగా వ్యవహరించాలి అని చెప్పారు అబూ అయ్యూ రజుల్లా గారు ఆ సేవకును ఆ సేవికను తీసుకొని ఇంటికి వెళ్ళారు ఆమెను తన శ్రీమతికి పరిచయం చేసి మొహమ్మద్ సలం గారు ఈమె పట్ల మంచిగా ప్రవర్తించాలని చెప్పారు ఈమెను బానిసత్వం నుండి విముక్తి కలిగించడం కంటే మించిన సత్ప్రవర్తన మరేముంటుంది అని చెప్పి ఆమెను శాశ్వతంగా బంధ విముక్తి కలిగించి పంపించేశారు ఆ చర్య పట్ల ఆయన సతీమని కూడా సంతోషం వ్యక్తపరిచారు అదరత్ అబు అయ్యూబ్ రజల్లా గారు హతసాక్షి పుణ్య పుణ్య పుణ్యార్జన ఉద్దేశంతో మొహమ్మద్ గారి కాలం నుండి అమీర్ మువావియా రజల్లా గారి పాలనా కాలం వరకు జరిగిన అనేక యుద్ధాలలో పాల్గొన్నారు చివరికి ఆయన ఎనభై ఏళ్ల వయసులో కూడా మువాయ రజిల్లా గారి కుమారుడు యజీద్ నాయకత్వంలో కాన్సాంటి నోపి నోపిల్కు వెళ్ళిన సైన్యంలో చేరిపోయారు అయితే యుద్ధం మొదలైన కొన్నాళ్ళకే ఆయన వ్యాధిగ్రస్తులైపోయారు అందుచేత ముజాహిదులు ఆయన్ని యుద్ధరంగం నుండి తీసి చికిత్స కోసం ఓ ప్రత్యేక శిబిరంలోకి తరలించారు ఓ రోజు సేనాపతి యజీద్ అబూ అయ్యూబ్ రజల్లా గారిని పరామర్శించడానికి వచ్చి మీ పరిస్థితి కాస్త సీరియస్గానే ఉంది మీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పండి అని అన్నారు దానికి హజరత్ అబూ అయ్యూబ్ రజల్లా గారు మీరు శత్రురాజ్యం సరిహద్దుల్లోకి చొచ్చుకుపోండి నన్నెత్తుకొని మీతో పాటు తీసుకెళ్లి నా యొక్క శవాన్ని కాన్సాంటి నోపిల్ ప్రహరీ గోడ కింద సమాధి చేయండి అంటూ చివరి శ్వాస వదిలారు అల్లాహ్ అక్బర్ ఇన్నాళ్ళిల్లావా రాజువన్ యుద్ధం పరాకాష్టకు చేరింది ముస్లిం యోధులు శత్రు సవాలను తొక్కుకుంటూ పురోగమించి కాన్సాంటి నోపిల్పై విజయ పతాకం ఎగరవేశారు హజరత్ అబు అయ్యూబ్ రజల్లా గారి భౌతిక కాయాన్ని ఆయన కోరిక ప్రకారమే అక్కడికి ప్రహారీ గోడ పక్కన సమాధి చేయడం కూడా జరిగింది అల్లాహు అక్బర్ ఇన్నాల్లాహ ఇన్నాల్లారాజు అల్లా మీ యొక్క చివరి ప్రవక్త ప్రవక్త మహమం గారి శాంత సౌక్యాలు కురిపించండి వల్ల అదేవిధంగా ప్రవక్త గారి యొక్క శిష్యులు సహాబాలు చేసినటువంటి త్యాగాలను వారి దువాలను వారి యొక్క అమలను వారి యొక్క ఆరాధనలను ఉపవాసాలను సదకా సదకాకాయరతలను అన్నిటిని కూడా స్వీకరించండి వల్ల వారికి ఇహలోకంలో సమాధి యువతలో పరలోకంలో కూడా అన్ని విధాలుగా వారికి వారి కుటుంబ సభ్యులకి అన్ని విధాలుగా మీ యొక్క సహాయ సహాయ స సహాయ సహకారాలు అందించండి వల్ల ఐ మీన్ అలా సైతానం నుంచి జిన్నాతుల నుంచి మనసులు చేసే ఆకడాలు కుట్ర కుతంత్రాలు అవమానాలు అప్పులు ఆకలి దెప్పకలు సైతానంలో జిన్నాతుల నుంచి నరకం నుంచి హరాం నుంచి అన్నిటి నుంచి కూడా మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మా పాపాలను క్షమించండి వల్ల కురాన్ మరియు సున్నతలు మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల మెయిన్